హలో గైస్, నేను మీ ఆర్కే. సో ఖమ్మంలో ఇక మొత్తానికైతే ర్యాలీలు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఎందుకో ఈ ర్యాలీ చూసిన తర్వాత, నాకు దగ్గరుండి చూసిన తర్వాత కొంత ఆనందం, కొంత బాధ నా గుండెలో అట్లా మిగిలిపోయినాయి. నేను ఏదైతే కావద్దు అనుకున్నానో ఈ ర్యాలీలో అవే జరుగుతున్నాయి. చాలా బాధపడుతున్నా. ఒక్క సెకండ్ విలువ ఎన్నోసార్లు నేను మోటివేషన్ చేసిన ఒక్క సెకండ్ విలువ మీ అందరికి తెలుసా? తెలిస్తే ఒకవేళ మీరందరు నా మాటలు వినండి. మీకు నా మాటల్లో ఏం అర్థమవుతుంది, ఎంత బాధ ఉంది, ఎంత దుఃఖం ఉంది అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎన్నోసార్లు చెప్పినా, ఎంతో బాధపడుకుంటూ చెప్పినా, ఎంతో మోటివేషన్ చేసినా, కొన్ని గంటల సార్లు, ఎన్నోసార్లు, ఎన్నో రోజుల నుంచి ప్రతి ఒక్క మోటివేషన్లో ఒక్క సెకండ్ విలువ ఎన్నోసార్లు నేను చెప్పి ఎంతో బాధ అనిపించింది. నా తమ్ముళ్ళు ఉన్నారు, ఒక ఎక్స్పీరియన్స్తోని వాళ్ళందరూ క్వాలిఫై కావాలి, మెరిట్లు కొట్టాలి, జాబులు కొట్టాలి, జీవితంలో ఒక స్టేజ్కి వెళ్ళాలి, వాళ్ళని చూసి ఇంకొక 10 మంది తయారు కావాలి అని చెప్పేసి నా గొంతుని, నా స్వరాన్ని, నా మాటని ఒక ఆయుధంలాగా వాడి మీ ముందుకి నేను నా వాయిస్ని తీసుకొని వచ్చిన ఒక సెకండ్ విలువ. నేను ఒక ర్యాలీలకు ఎంట్రీ అయినప్పుడు పొద్దుగాల పూట ఎగ్జిట్ ఒక గేట్ దగ్గరికి నేను పోయి నిలబడ్డప్పుడు అన్నా ఒక్క సెకండ్తోనే ర్యాలీ పోయిందన్నా, ఒక్క సెకండ్ అన్నా, 2 అడుగులతోనన్నా, 3 అడుగులతోనన్నా, 10 మీటర్లతోనన్నా మస్తు బాధ అనిపిస్తుందన్నా, ఎంతో బాధపడుతుందన్నా, ఇంకొంత కష్టపడినుంటే ఈరోజు నేను సక్సెస్ అయ్యేటోనన్నా అని చెప్తున్నప్పుడల్లా నా గుండె ఎందుకో బాధ అనిపించేది నాకు. ఒక సెకండ్ విలువ. ఎన్నో రోజుల నుంచి కష్టపడాలి, ప్రాక్టీస్ చేయాలి ఈ ర్యాలీలో, ఈ ఆర్మీ ర్యాలీలో. ఎంత కష్టం ఉంటే మాత్రం మన సక్సెస్ కూడా అంత ఈజీగా వస్తుంది అని 100 సార్లు నేను 100 విధాలుగా 1000 సార్లు 1000 విధాలుగా చెప్పేటోని. చెప్పి కొన్నిసార్లు నాకే బాధ అనిపించేది. ఎందుకు నేను చెప్పే మాటలో ఎందుకు నా తమ్ముళ్ళు అసలు వినట్లేదు, వీళ్ళందరూ ఎందుకు వినట్లేదు, అరే వినండిరా, నా మాటలు అర్థం చేసుకుంట్రా, ప్లీజ్రా, నా వే ఆఫ్ టాకింగ్ని అర్థం చేసుకుంట్రా, నేను ఎంత బాధపడుతున్నా. ఎంతోమంది నా పక్కన ఉండేటోళ్ళు సికింద్రాబాద్ ఆర్మీ ర్యాలీలో 23 సంవత్సరాలు ఏజ్ కంప్లీట్ చేసుకొని అన్నా లేదన్నా ఇంకా ఆర్మీకి దండమన్నా అని చెప్పి వాళ్ళ ఏజ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది బాధపడుతున్నారా. చిన్న ఏజ్లో 18 సంవత్సరాల్లో జాబులు కొట్టండి, 19 సంవత్సరాల్లో జాబులు కొట్టండి, మంచి పై స్టేజ్కి ఎదగండి అని చెప్పేది ఒక ఎక్స్పీరియన్స్తోని సికింద్రాబాద్ ర్యాలీలో, హకీంపేట ర్యాలీలో ఎవరైతే క్వాలిఫై అయినారో, నా స్టూడెంట్స్ ఉన్నారో, ఈరోజు వాళ్ళు ట్రై అయ్యనికే వాళ్లకు ఏజ్లు లేవు, మీలాగా కష్టపడినకే వాళ్ళకి ఛాన్సులు లేవు, ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆర్మీ అంటే పిచ్చి, ఆర్మీ అంటే ప్రేమ. ఆ ప్రేమ చంపుకోలేక, ఏం చేయలేక, సైలెంట్గా ఏమి చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళు బాధపడుకుంటూ ఉండేటోళ్ళు. వాళ్ళలాగా మీరు కావద్దు అన్న ఉద్దేశంతో ఒక్క సెకండ్ విలువ మీకు తెలుసా, ఒక్క సెకండ్ విలువ మీకు తెలుసా అని నా గొంతుని అర్చుకొని మరీ మీ ముందరికి నేను తీసుకొని వచ్చేటోను. ప్రతిసారి గ్రౌండ్లో నా సిన్సియారిటీ అందుకోసమే చూపిస్తాను. ఒక సిన్సియర్గా, ఒక కోచ్గా, ఒక అన్నలాగా నేను మీ ముందరకు వచ్చిన. ఎప్పుడు ఏ రోజు నేను కోచ్గా నేను ముందరికి రాలేను. ఒక తమ్ముడికి అన్నలాగా మీ ముందరకు వచ్చి నేను 4 మాటలు మాట్లాడి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వచ్చిటాను. ఈరోజు తీరా చూస్తే ఏముంది, ర్యాలీలో అన్న మేము ఇదిపోయినాం, అన్న నేను పులప్స్లో పోయినన్నా, అన్న నేను ట్రాక్ ఫస్ట్ వచ్చినన్నా, నేను పులప్స్లో పోయినన్నా, నేను ట్రాక్ ఫస్ట్ వచ్చినన్నా, నేను పులప్స్లో పోయినన్నా. అంటే ఫిట్నెస్ లేక ఎన్నిసార్లు చెప్పాలి, ఒక 5 నెలల నుంచి కష్టపడవచ్చు కదా, ప్రిపరేషన్ కావచ్చు కదా, హార్డ్ వర్క్ చేయొచ్చు కదా, రన్నింగ్ని మంచిగా ఒక 5 డెడ్ కొట్టి మంచిగా పులప్స్ నేర్చుకొని మంచి చెస్ట్ని మంచిగా చేసుకొని చెస్టుని మంచిగా పెంచుకొని ప్రతి ఒక్కటి అన్నీ ఫిట్ చేసుకొని మీరు ర్యాలీలకు ఒక్కసారైనా దిగరా, ఒక్కసారి కూడా దిగరా, ఇంకా మీరు మారరా లైఫ్లో, మీరు మారరా ఇంకా లైఫ్లో, మీరు మారరు.
ఇంకా లైఫ్లో మీరు మారరు. ఇంకా నార్త్ ఇండియన్స్ వాళ్ళ క్వాలిఫైయింగ్ టైమింగ్ ఎంతనో తెలుసా? 4:34:45 కాబట్టి వాళ్ళకి టార్గెట్ ఎక్కువ ఉంది. కాబట్టే నార్త్ ఇండియన్స్కి టార్గెట్ ఎక్కువ ఉంది. కాబట్టే వాళ్ళు ప్రతి ఒక్కడు 4:20, 4:25 చేయగలుగుతారు. అదే మన సౌత్ ఇండియన్స్కి టార్గెట్ తక్కువ ఉంది. ఎప్పుడన్నా చేసుకోవచ్చులే, రేపు పొద్దుగాల చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే, అవలెల్లుండి చేయొచ్చులే అని చెప్పేసి మన టార్గెట్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి సో మనోళ్ళకి ఒక లేజినెస్ అనే ఒక ఒక పర్సన్ వాళ్ళ బాడీ మీద, వాళ్ళ బాడీలో, వాళ్ళ మెదడు పైన ఒక ప్రెషర్ పెడుతుంది రోజు. నార్త్ ఇండియన్స్కి టార్గెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు సంవత్సరం నుంచి కష్టపడతారు, మనకు టార్గెట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ 15 రోజులు చేద్దామా, 20 రోజుల క్వాలిఫై చేస్తామా, 30 రోజుల క్వాలిఫై చేస్తామా అని చెప్పి ఎందుకు మెసేజ్లు ఇవన్నీ? 30 రోజులు ఎవడన్నా ర్యాలీ చేస్తే, ఎవడన్నా 30 రోజుల జాబ్ కొడితే ఎందుకు ఆ జాబులు? కష్టం లేని జాబులు దేనికోసం? కష్టపడి హార్డ్ వర్క్ చేయండిరా, నన్ను అర్థం చేసుకోండిరా, నా ఫీలింగ్ని అర్థం చేసుకోండిరా మీ అందరూ, నా వాయిస్ని అర్థం చేసుకోండి, నా ప్రేమను అర్థం చేసుకోండి. కోపం ఉన్న దగ్గరనే అన్నం ఉంటుంది, కోపం ఉన్న దగ్గరనే అన్నం ఉంటుంది. అదొకటి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నార్త్ ఇండియన్స్ ఆ టైమింగ్ ఏనికి కనీసం 1 ఇయర్ టైం పడుతుంది వాళ్ళకు. లాంగ్ టర్మ్ ట్రైనింగ్, 8 నెలల ట్రైనింగ్ తీసుకొని 10 నెలలో 11 నెలలో వాళ్ళు భర్తీకి దిగుతారు. ఒక్కసారి యుద్ధంలో దిగిండంటే ప్రతి ఒక్క పర్సన్ 4:20 చేసి 1600 మీటర్ రేని 4:20 చేసి వాడేందనేది ప్రూవ్ చేసుకుంటాడు. అదే మన సౌత్ ఇండియన్స్ 5:15, 5:20 చేయంగానే మనలోకి కొమ్ములు మొలుస్తాయి. సో మన దగ్గర అట్లుంది, మన దగ్గర అట్లుంది, మన దగ్గర అట్లుంది. ఒక్క 5 నెలల నుంచి మంచి ఒక 2 నెలలు ఫ్యాకల్టీని, ఆ 2 నెలల నుంచి కూడా మెల్లగా ఫిట్నెస్ చేసుకుంటూ 4 నెలల ఫిట్నెస్తోని మంచిగా వచ్చి ఒక 5:40, 4:45 ర్యాలీలో కొట్టి మంచి ఏ బోర్డులు సాధించి, మంచి పులప్స్లో ఫుల్ మార్క్స్ సాధించి, మంచి చెస్ట్లో, మంచి అన్నింటిలో క్వాలిఫై అయ్యి, ఇంకేమైనా తక్కువగా ఉంటే అవన్నీ క్వాలిఫై అయ్యి జాబ్ కొడితే ఎంత మంచిగా ఉంటుంది? ఎందుకు మీరు అందరూ అసలు మాటలు అసలు అర్థం చేసుకోరు? ఎందుకు చెప్పేటోళ్ళు ఉండగా ఎందుకు మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఒకప్పుడు నాకు చెప్పేటోళ్ళు లేకున్నారు. నా జీవితంలో నా అంతటకు నేను మోటివేట్ అయ్యి నా సిచ్యువేషన్స్, నా అమ్మ నాన్నల సిచ్యువేషన్స్ చూసి, ఒక పేద కుటుంబంలో పుట్టినా నేను ఏదన్నా ఒకటి సాధించాలన్న ఉద్దేశంతో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఏ ఒక మామిడికాయ చెక్ని తిని వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసి మీ ముందరికి ఈరోజు వచ్చి నేను ట్రైనింగ్ స్వార్థం లేకుండా మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు మీ అందరూ? ఎందుకు మీరు అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు? నాకు గ్రౌండ్లోకి వస్తే నాకు అసలు రోడ్డు మీద తిరుగుతుంటే ఒకరొకరు పరిస్థితులు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చేసే వాళ్ళు కూడా ర్యాలీలో చేయలేకపోతున్నారు, చేయని వాళ్ళు కూడా ర్యాలీలో చేయగలుగుతున్నారు. ఒక్కొక్క టైంలో రాత విధి రాత అనేది అట్లా రాసిపెట్టుంది. విధి రాత అట్లా రాసిపెట్టుంది. స్టాండర్డ్నెస్, ఫిట్నెస్, పవర్ఫుల్, మన బాడీలో ఎనర్జీ ఇవన్నీ ఉంటే ఏది కాదు, దేవుడు కూడా మనల్ని ఆపలేడు మన సక్సెస్కి. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. సో అందుకోసమే ఒక్క సెకండ్ విలువ, ఒక అడుగు దూరంలో ఫెయిల్ అయిన ఉన్న అడుగుండి, ఒక్క సెకండ్ విలువ, ఒక అడుగు దూరంలో ఫెయిల్ అయినోడిని అడగండి. ఒక్కరోజు విలువ, ఒక్కరోజు జాబ్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక రోజు ఎక్కువైంది అన్నప్పుడు, ఆ ఏజ్ అయిపోయినప్పుడు ఆ ఒక్కరోజు విలువ ఆ పర్సన్ అడగండి, ఆ బాధ ఏందనేది తెలుస్తుంది. ఒక్క ఇయర్ విలువ, ఒక్క సంవత్సరం విలువ, ఆ ఇయర్ పోస్టులు పడకపోతే ఆ ఏజ్ అయిపోయినప్పుడు ఆ సంవత్సరం విలువ, ఆ జాబ్ అప్లికేషన్ పెట్టుకునే పర్సన్ని అడగండి, ఆ సంవత్సరం విలువ ఎంత గొప్పదో. ఒక్క సెకండ్ విలువ ఒక అడుగు దూరంలో ఉండేటోడిని, ఒక్కరోజు విలువ అప్లై కాని రోజుని వాన్ని అడుగుండి ఒకసారి. వీళ్ళందరిని ఒకసారి అడిగి చూడండి. ఎప్పుడే కానీ సక్సెస్ అయ్యేటోని కాదు, ఫెయిల్యూర్స్ అయ్యేటోని అడిగి చూడండి. ఆ రోజు విలువ, ఆ సెకండ్ విలువ, ఆ సంవత్సరం విలువ ఒక్కసారి అడిగి చూడండి మీ అందరూ. సో నా మాటలు అర్థమవుతున్నాయా, అర్థమవుతలేవా నాకు తెలియదు. సో నా ఇన్నర్ ఫీలింగ్ని, నా లోపల ఉన్న నా బాధని అది మొత్తం నేను కక్కాలనుకుంటున్నాను ఈరోజు. అందుకోసమే నేను గక్కేసిన. మీరు నన్ను తప్పని అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, కాంట్రవర్సీ అని అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, జై జవాన్ జై కిసాన్.